హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథ ప్రపంచం నేను మీ గీతావాణి ఇప్పుడు మనం వసుధారాణి రూపెణ గుంట్ల జీవన చిత్రం ఆమె విలక్షణమైన కథ టోకెన్ నెంబర్ ఎయిట్ ఆస్వాదిస్తున్నాం అపురూపమైన ఆమె బాల్య జీవితపు ముచ్చట్లు తెలుసుకుంటున్నాం ఇప్పుడు మరికొన్ని ముచ్చట్లు భక్తి రాణి ఇంట్లో పెద్దవాళ్ళు రోజూ ఆచరించే విధానాలు మన ప్రమేయం లేకుండా మన జీవితంలోకి వచ్చేస్తాయి తెల్లారుజామున నిద్రలో ఉన్నప్పుడు అమ్మమ్మ పాడుకునే ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు పోతన భాగవత పద్యాలు రకరకాల సకల దేవతా స్తోత్రాలు వినపడుతుండేవి సాధారణంగా నిద్రపోతున్నప్పుడు ఎవరైనా చప్పుళ్ళు చేస్తే చికాకు వేస్తుంది కానీ ఆవిడ ఎంత మృదువుగా భక్తిగా నిర్వేదంగా కేవలం ఆధ్యాత్మికంగా పాడుకునేదంటే అలా ఆవిడ పాడుతుంటే హాయిగా మత్తుగా ఒక అలౌకిక స్థితిలో ఉన్నట్లు ఉండేది నాకు అమ్మమ్మ ఆవు పేడ కచ్చికతో పళ్ళు తోముకునేది మనము ఆవిడతోనే పళ్ళు తోముకోవడానికి ప్రిఫర్ చేసేవాళ్ళం ఎందుకంటే అమ్మ అమ్మమ్మకి వేణీళ్లు కాచిచ్చేది ముఖం కడుక్కునేందుకు తాటాకు బద్దతోనో చీల్చిన కొబ్బరి పుల్లతోనో నాలిక గీచుకోవటం ఇప్పుడైతే యూజ్ అండ్ త్రో లాంటి ఫ్యాన్సీ పేరు పెట్టుకునే వాళ్ళు కదా అనిపించి నవ్వు వస్తుంది కుంపట్లో డికాషన్ పాలు రెడీ చేసి అమ్మ పెడితే అందరం దాని చుట్టూ చేరేవాళ్ళం అమ్మమ్మ ఎవరి పాళ్ళు వాళ్ళకి కలిపి చిన్నపిల్లని గనక నాకు పాలు ఎక్కువ ఒకటి రెండు చుక్కలు డికాషన్ కాఫీ గ్లాసులు చేతికిస్తే స్వర్గం ఎక్కడో లేదు కుంపటి చుట్టూనే అనిపించేది గడ్డ పెరుగుతో ఏ చింతకాయ పచ్చడో కంది పచ్చడో వేసుకుని చద్దన్నం తినేసి బడికి వెళితే మధ్యాహ్నం పన్నెండున్నరకి అన్నం టైం మా బళ్ళో అలానే అనేవాళ్ళం ఇంకా వింత ఈలోపు ఆకలైతే పిల్లలు గంట కోసం ఎదురు చూస్తూ ముఖ్యంగా మా మాదిరెడ్డి పద్మకి ఆకలి ఎక్కువ అబ్బా రాని ఆకలి అవుతుందబ్బా అనేది అన్నం ఆకలి ఇడ్లీ ఆకలి ఉప్మా ఆకలి ఉండవు కదా ఆకలికి మా పిల్లలు వాడే పదం అన్నం ఆకలి ఆవు ఆవురావులు మన ఇంటికి వస్తే వంటింట్లో అమ్మమ్మ మడి కట్టుకుని వంట చేసేసి దేవుడి మందిరం ముందు ఆ గిన్నెలన్నీ పెట్టి కరెక్ట్గా నైవేద్యం చేసేసి హారతి ఇస్తుండేది నా ఆకలికి బడిలో అన్నం గంట కన్నా అమ్మమ్మ హారతి గంట తెగ శ్రావ్యంగా వినిపించేది ఇంకా అంతే చుట్టూ పిల్లలని అందరినీ కూర్చోబెట్టుకొని ఆవిడ తింటూ మాకు కూడా పెట్టేది అయితే ఆవిడ్ని తిననిచ్చేవాళ్ళమా అమ్మమ్మ కూర అమ్మమ్మ కూరవై పప్పువే నెయ్యివే ఇలా మాకు వడ్డించడంతోనే సరిపోయేది అన్నాలు తిని బడికి వెళ్ళిన మేము సాయంత్రం తిరిగి నాలుగున్నరకు వచ్చేసరికి ఇంటి చుట్టుపక్కల కొంచెం పెద్ద వయసు వాళ్ళు కొంతమంది కూర్చునుండగా భారతము భాగవతము వ్యాసపీఠం మీద పెట్టుకుని అమ్మమ్మ చదివి వినిపిస్తూ అర్థం చెబుతూ ఉండటం రోజూ వారి దృశ్యం మాకు రాత్రిళ్ళు అన్నాలు తిని తలా ఒక మంచం వేసుకుని వాటిపై శుభ్రమైన తెల్లటి రెక్కదుప్పట్లు పరుచుకున్న తరువాత ఆ రోజు కబుర్లు కొంచెంసేపు మాట్లాడుకున్నాక మనకి పొద్దుటి నుంచి ఆడిన ఆటలు బజారుకెళ్ళి చేసిన పనుల తాలూకు నొప్పులు గుర్తుకొచ్చేవి చిన్నగా నా బుల్లి నులక మంచం అమ్మమ్మ మంచం పక్కకి జరిగేది దానంతట అదే మా ఉమ్మక్క పద్మక్క అమ్మమ్మని ఇబ్బంది పెట్టకు అని గొనుగుతున్నా సరే నేను చిన్నగా నా మంచం మీద నుంచి ఆవిడ మంచం పైకి మారిపోయేదాన్ని ఇంకేముంది స్వర్గం నా కాళ్ళ దగ్గర ఉన్నట్లుండేది ఊరుకోండే పాపం పిల్ల నడిచి నడిచి వస్తే నొప్పులుండవా నాకేమీ ఇబ్బంది లేదులే అంటూ శుతి మెత్తగా నా కాళ్ళు నొక్కుతూ సుమతి శతకము దాశరథి శతకము చదువుతుంటే రాణిగారు హంసతూలిక నులక మంచంపై ఆనంద నిద్రపోయేవారు కార్తీక మాసం వస్తే నాకెంత ఆనందంగా ఉండేదో చెప్పలేను అమ్మమ్మతో పాటు తెల్లవారుజామును లేచి కూర్చునేదాన్ని ఆవిడ రాత్రే సర్ది పెట్టుకున్న రాత్రే సర్ది పెట్టుకున్న పూజా కిట్టు పట్టుకుని ఆవిడతో పాటు మరింకొంతమంది ఆడవాళ్ళతో కలిసి మా ఇంటికి అర కిలోమీటర్ దూరంలో ఉన్న నాగార్జున సాగర్ నుంచి వచ్చే కాలువకి కార్తీక స్నానానికి వెళ్ళేదాన్ని వాళ్ళు స్నానాలు చేసి దీపాలు అక్కడే ఒడ్డున వెలిగించుకుని పూజ చేసుకుని శివస్తోత్రాలన్నీ పాడుకునే వరకు మనం కడుంగడు భక్తితో కాల్వలో చేతులు కింద ఆనించి కాళ్ళు నీళ్ళలో ఆడిస్తూ నేల ఈతలు కొడుతూ ఉండడమే ఇంకా పోదాం రా రాణెమ్మ అని ఎవరైనా వాళ్లల్లో పిలిస్తే బ్రహ్మమురారి పాడండి వచ్చేస్తున్నా అనటమే మరి శివునికి నీళ్ళంటే ఇష్టం కదా కరాటే రాణి కొన్ని ముఖార విందాల అదృష్టం ఏమిటంటే వాళ్ళు ఏది కారో అలా కనబట్టం ఒక్కోసారి అది దురదృష్టం కూడా కావచ్చు మనకి మాత్రం అదృష్టమే ఇంట్లో చివరాఖరు అవటం వల్ల బోలెడంత వినయ విధేయతలు మనకు అబ్బేసినాయి ఇప్పుడన్నా కొంచెం పెద్ద అయ్యాక మా పద్మక్కతో చిన్న చిన్నగా వాదించి ఉంటాను తప్పించి మిగిలిన ఎవ్వరితో ఇంట్లో గొడవ పడింది లేదు అమ్మమ్మ అంటే ఎంత చనువో అంత ఇష్టం ప్రాణం కూడా ఇంకా అమ్మ అంటే ఇష్టంతో పాటు ఎంతో గౌరవం కొంచెం భయంతో కూడిన ప్రేమ ఆవిడ సహన శక్తి ఆవిడ మనోబలం ఒక స్థిరమైన వ్యక్తిత్వం అంతా కలిసి కొంచెం గంభీరంగా అనిపించేది నాకు చిన్నప్పుడు ఇక నాన్న నుంచి కష్టాలను ఎంత తేలికగా తీసుకోవచ్చో నేర్చుకున్నాను ఆయన అనారోగ్యం గురించి ఆయన్ని పలకరించడానికి వచ్చి ఆయన స్థితి చూసి దుఃఖపడిన వాళ్ళని జోకులు చెప్పి నవ్వించి పంపేంత సరదా మనిషి ఆయన సాఫ్ట్గా కనబడుతుంది కానీ మా పద్మక్కకి షార్ట్ టెంపర్ క్లాసులో బ్రైట్ స్టూడెంట్ ఇక్కడే మొదలయ్యాయి నా తిప్పలన్నీ మన ముఖార విందం చూసి అల్లా పద్మజకి చెల్లెలన్న విషయం చూసి చాలా తెలియగల దాన్ని అని ప్రజానీకం భ్రమపడేవాళ్ళు సరే అనుకుంటే అనుకున్నారు మనమేమి చేయగలం మిగిలిన సోషియాలజీ తెలివి ఏదో కొంత చూపినా చదువు ఎక్కడి నుంచి తేవాలరా స్వామి నాకు అర్థమే ఏది కాదు పోనీ టీచర్లు కొంచెం సంతోషపడతారు చదువుదాంలే అనుకుంటే చదవకూడదు అన్న మన పాలసీ ఏమి కావాలే అసలు ఆ పసి వయసులో చదవాలా వద్దా అన్న మీమాంసలో జస్టిస్ చౌదరిలా చట్టానికి న్యాయానికి జరిగిన సంగ్రామంలో నలిగిపోయాను లేని తెలివితో కనబడంతో బాటుగా మనకి ఇంకో అదృష్టం ఉంది మన నిర్లక్ష్య ధోరణి మనలో కొంత తెలియని రఫ్నెస్ని రఫ్నెస్ని చూపేది దాంతో మనం ముఖాన నవ్వు లేకుండా గనక చూస్తే ఎదుటి వాళ్ళని కొట్టేట్టు కనబడేవాళ్ళ దాంతో కొంత లాభమే ఉంది కానీ నిజంగా కొట్టాల్సి వస్తే మనం అవుట్ కనీసం గట్టిగా మాట్లాడటం కూడా మన తత్వం కాదు పైగా తీరా విషయం ఏదైనా తగులాట దాకా వస్తే మనకి నిజంగానే సత్తా లేదు అలా కనబడతాం కానీ ఎవరిని ఏమీ చెయ్యకుండా మన అహింసావాదం చెడకుండా ప్రజల్ని భయపెట్టే మార్గం నాకు త్వరలోనే దొరికింది ఆడపిల్లల స్వీయ రక్షణ ఆవశ్యకత గురించి జనం ఆలోచించడానికి మొదలు పెడుతున్న రోజులవి అలా మా ఊర్లోకి ఒక కరాటే మాస్టర్ వచ్చి అన్ని బడులకి తిరిగి ఆడపిల్లలకు కరాటే ఎందుకు నేర్పదలుచుకున్నది నేర్చుకోవాలంటే ఎక్కడికి రావాల్సింది చెప్పుకుంటూ మా బడికి కూడా వచ్చాడు ఇంకేముంది మామూలే మొదట అమ్మ అమ్మ దగ్గర మన పప్పులు ఉడకవు అక్కడి నుంచి అమ్మమ్మ ఏమో మీ అమ్మ నాన్న ఇష్టం తర్వాత నాన్న సరిలే నెలకి పదిహేను రూపాయల్లో ఏమైపోయింది నేర్చుకొని ఎస్ఎస్ఎన్ కాలేజ్ గ్రౌండ్లో మన కరాటే సాధన మొదలయ్యింది పదిహేను ఇరవై మంది ఆడపిల్లలతో కలిసి తెల్ల ప్యాంటు పైన క్రాస్గా తోకలు కట్టుకునే విధంగా ఉండే తెల్ల పొడుగు చేతుల వదులుగా ఉండే టాప్ వేసుకుని హా హూ హా హూ అని అర్చుకుంటూ సార్ చెప్పే ఎక్సర్సైజులు చేస్తుంటే చుట్టూ చాలామంది మగపిల్లలు ఆడపిల్లలు గుమి కూడేవారు ఆ విధంగా మనం కరాటే నేర్చుకున్నామని అందరికీ తెలిసిపోయి మరింత భయపడిపోయేవాళ్ళు కరాటే ఇచ్చిన కిక్కుతో మనం ఇంకొంచెం ఎక్కువ బ్రూస్లీలా ఫీల్ అయిపోయి శరీరాన్ని గట్టిగా చెయ్యాలి అని చేతుల్ని ఇనపగడ్డీలా మార్చాలని మిట్ట మధ్యాహ్నం ఈ ఎండలో వేడి ఇసుకలో చేతులు దూర్చటం మా ఇంటి సిమెంట్ రాతి గోడల్ని కళ్ళతో కిక్ చేయటం అదేదో సినిమాలో పవన్ కళ్యాణ్ యురేకా పాటలోలా ఒక కారు కింద చేతులు పెట్టడం తప్పనిచ్చి మిగతా పనులన్నీ చేశాం అయితే కరాటేలో ఏ బెల్ట్ టెస్ట్కు మనం పోలేదు పట్టుమని ఆరు నెలలైనా ఆ మాస్టర్ నేర్పలేదు కానీ మనకి మాత్రం కరాటే రాణి ఇమేజ్ ఎంత వచ్చిందంటే మనం సైకిల్ వేసుకుని రద్దీగా ఉన్న సెంటర్కి వెళితే అబ్బాయిలు తమ సైకిళ్లు తొలగించి పక్కకి తప్పుకునేంత ఎవరిని కొట్టకపోయినా కొట్టే అవసరం జీవితంలో ఇప్పటిదాకా రాకపోయినా కరాటే నాలో ఒకలాంటి ఆత్మస్థైర్యాన్ని మాత్రం నింపింది అయోమయ రాణి ఎలాగో మొత్తం మీద కష్టపడి చదవటం అన్న వ్యసనానికి లొంగిపోకుండా ఆరవ తరగతి కాస్త మంచి మార్కులతోనే ఏడవ తరగతి కూడా పూర్తి చేశాం అంతటితో సిద్ధార్థ విద్యాలయానికి మనకి రుణం తీరిపోయింది ఇక్కడ ఇలా రాయగలుగుతున్నామంటే అక్కడ నేర్చుకున్న అక్షరం ముక్కలే మరి మొత్తం బడి టీచర్లందరికీ జేజేలు మన ఇంకొక బడి మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ అదొక మహాసముద్రం మొత్తం నర్సరావుపేటలో ఉన్న అన్ని అప్పర్ ప్రైమరీ స్కూల్స్లో ఏడవ తరగతి దాకా చదివిన ఆడపిల్లలందరూ ఇక్కడ చేరతారు చాలా వరకు మిగిలిన కొద్దిమంది హార్డ్ హై స్కూల్లో చేరేవాళ్ళు కిందబడిలో మనకి ఎంత పలుకుబడి ఎంత గుర్తింపు ఎంత ప్రాముఖ్యత ఉండేవో అన్నీ పోగొట్టుకుని ఇక్కడికి వచ్చి హో సంచి వేసుకుని ఏమాత్రం గుర్తింపు లేకుండా ఓ మూల కూర్చోవటం మన వల్ల కాలేదు కొత్తబడిలో చేరిన నాలుగు రోజులకి మొదట మన పాత బడి పిల్లలు ఎక్కడున్నారో వెతుక్కోవటానికి మొదలుపెట్టాను రాజ్యం కోల్పోయిన రాజులు చేసే మొదటి పని అదే కదా మన రమాదేవి సునీత సీతామహాలక్ష్మి పద్మ సంధ్య ఇలా కొంతమంది విధేయుల్ని పట్టుకున్నాను వాళ్ళు పాపం దిక్కులేని వాళ్ళలా బిక్కుబిక్కుమంటున్నారు కొత్తబడిలో మున్సిపల్ స్కూల్లో బెంచీలు ఉండవు ఒక్కొక్క క్లాసుకి మూడు సెక్షన్లు ఉంటాయి సెక్షన్కి కనీసం డెబ్భై ఎనభై మంది పిల్లలు బాగా చదివే పిల్లలు మామూలే కదా ఏ సెక్షన్ మీడియం పిల్లలు బి మిగిలిన పిల్లలు సి ఇలా ఉండేవాళ్ళు దానివల్ల మన విధేయులు అంతా చెల్లా చెదురయ్యారు మన ప్రతిభావంతమైన చదువు వల్ల మనం బి సెక్షన్ నా అదృష్టం బాగుండి సి సెక్షన్ కూడా తెచ్చి మా దాంట్లో కలిపారు దాంతో దాదాపుగా ఈ బడిలో చేరిన పాత బడి తాలూకు పిల్లలంతా మన సెక్షన్లోకి వచ్చేశారు కొద్ది కొద్దిగా కొత్త వాళ్ళు కూడా మన గ్రూప్లోకి రాసాగారు ఒకరోజు మా స్కూల్ హెచ్ఎం వసుంధర టీచర్ క్లాస్లో నా వచ్చి నువ్వు స్వరాజ్య పద్మజ చెల్లివి కదూ కృష్ణానందం మాస్టారి మరదలివి అని నేను మీ అక్కయ్యని హీరోయిన్ అని పిలిచేదాన్ని నువ్వు ఇంకా భలే ఉన్నావు నిన్ను కూడా అలాగే పిలుస్తా అని బుగ్గ లాగి తలపై చిన్నగా తట్టి వెళ్ళిపోయింది పద్దక్క ఇక్కడ కూడానా సరే ఎట్లాగో కొంత గుంపును చేరేసుకుని మరీ పెద్ద రాణిలా కాకపోయినా ఓ సామంతరాణి లెవెల్లో చలాయిస్తూ కొత్త టీచర్లకు మన మీద సదభిప్రాయం కలిగేలా క్లాసులో బుద్ధిగా ఉంటూ ఇష్టం లేకపోయినా కష్టపడి కొంచెం కొంచెం చదువుకుంటూ ఇంట్లో బోలెడన్ని బాధ్యతలు నిర్వహిస్తూ కొత్తదనాన్ని కాస్త అయోమయం తగ్గించుకొని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుండగా సంగీతం క్లాసు రానే వచ్చింది అసలే మనకి కళల పట్ల ఆసక్తి తక్కువ మనకి అబ్బవు గనుక పైగా ఆ సంగీతం టీచర్ వస్తూనే ఇటు రావే స్వరాజ్యం అని పిలిచింది ఎవరినా అని అటు ఇటు చూస్తూ ఉంటే నిన్నేనే హిప్పీ స్వరాజ్యం అంది విషయం ఏమిటంటే మా పద్మక్క పూర్తి పేరు స్వరాజ్య పద్మజ మా అక్కయ్య ఆమెకి పెట్టు ఆవిడ మా అక్కని అలా పిలిచేదిట ఇంకేముంది నా గోడు నాతో నేనే వెళ్ళబోసుకోవాలి రాణి బయట ఏడవడదు కదా పిన్ని రాణి మనకి ముందు ఆరుగురు అక్కయ్యలు పుట్టడం వల్ల వచ్చిన టైటిల్ ఇది ఇందులో మన గొప్పతనం ఏమీ లేదు అయితే ఈ అనుభవం సామాన్యమైంది కాదు మనం పుట్టేసరికే పుట్టేసి కూర్చున్న రాజుబాబు తర్వాత శాంతలేశ్వర శర్మ శాంతిబాబు బాబు ఈ ముగ్గురు మా పెద్దక్కయ్య పిల్లలు చిన్నారి కిషోర్ మా సావిత్రక్కయ్య పిల్లలు మా సుప్రభ అక్కయ్య కొడుకు హరిబాబు వీళ్ళంతా దాదాపు నా వయసు వాళ్లే కనుక వీళ్ళు చిన్నప్పుడు ఎలా ఉన్నారు ఎలా పెరిగారు ప్రత్యేకంగా గుర్తులేదు అందరం కలిసి ఆడుకోవడం అల్లరి చేయడమే గుర్తు పెద్దక్కయ్య ఆదిలాబాద్ జిల్లాలో ఉండడం వల్ల చిన్నప్పుడు ఈ పిల్లలు తెలంగాణ తురకం మరాఠీ కలిపిన పదాలు వాడి బోలుడు హాస్యం సృష్టించేవారు కొన్ని రోజుల పాటు వాళ్ళ మాటలు తలుచుకొని నవ్వుకునేవాళ్ళం నేను ఐదవ తరగతిలో ఉన్నప్పుడు మా లక్ష్మక్కయ్య కూతురు మల్లిక పుట్టింది మల్లికతో పాటు మా ఇంటికి కరెంట్ వచ్చింది అప్పటిదాకా కిరోసిన్ దీపాలే మల్లిక తెగ మాటల పుట్ట అక్కయ్య వచ్చిన రోజుల్లో బళ్ళో పిల్లలు నా కోసం చేసేవాళ్ళు మల్లిక గురించి నేను చెప్పే కబుర్ల కోసం దాన్ని తెగ ఎత్తుకొని తిరిగేదాన్ని రాపిన్ని రాపిన్ని అని పిలిచేది రాణి పిన్నికి వచ్చిన తిప్పలవే తర్వాత మల్లికకి ఒక బుల్లి చెల్లెలు వినీల బొమ్మలా ముద్దుగా ఉండేది అప్పుడు అక్కయ్య వాళ్ళు నేపాల్లో ఉండేవాళ్ళు మేము దానికి ఏమి ఇచ్చినా నై నై అంటుండేది తర్వాత ఉమక్క కొడుకు సమీర్ నిజంగా సమీరుడే ఎంత అల్లరి చేసేవాడంటే ఒక వస్తువు మీద వాడి దృష్టి పడుతుందేమో తీసేద్దామని మనం అనుకునేలోపు దాన్ని పగలగొట్టో విరగొట్టో ఉండేవాడు వాడొచ్చేదాకా వాడు ఎప్పుడొస్తాడా అని ఎదురు చూడటం వాడొచ్చాక ఎప్పుడు పోతాడ్రా నాయనా అనుకోవడం ఒకసారి వాడు వచ్చిన రెండు రోజుల్లో ఇంట్లో గిన్నెలు తగ్గసాగాయి చెంచాలు బాక్సులు గరిటెలు చెంబులు ఇలా ఏమవుతోందిరా అని జాగ్రత్తగా గమనిస్తే ఎవ్వరూ చూడకుండా ఎత్తుకెళ్లటం బావిలోకి వేసి రావటం ఇది కథ ఒకసారి నీళ్ల పొయ్యి కింద మండే పుల్లతో వాడి వయసుండే మా పనిపిల్ల కూతురికి అంటించాడు వాడి మూడవ ఏటనే నన్ను మా పద్మక్కని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించేవాడు ఇంకా మా సమీరు చెల్లెలు సబిత అది అల్లరి చేసేది కాదు కానీ దాన్ని ఎంటర్టైన్ చేయాలి ఎప్పుడు రౌండ్ పప్పీ కటింగ్తో భలే ఉండేది నన్ను తాళిపెచ్చి అని పిలిచేది రాణి పిన్ని నోరు తిరగక పద్మాక్క పిల్లల్లో పవన్ అల్లరి కబుర్లు సమానంగా చెప్పేవాడు వాడికి విచిత్రమైన లక్షణం కొత్త వాళ్ళు ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళు వెళ్ళిపోయేదాకా ఏడ్చేవాడు వాడి చెల్లెలు సాగరిక నేనే సజెస్ట్ చేశాను ఆ పేరు దానికి ఒక్క వెంట్రుకముక కూడా లేని నున్నటి గుండు ముందు చిన్న ముంగుల చుట్ట తమాషాగా బొద్దుగా ముద్దుగా ఉండేది పెద్దయ్యాక దానిది ఎంత బారుజడైందో ఈ పిన్నిగారు పిల్లలందరూ వచ్చినప్పుడు పిల్లల కోడిలా వీళ్ళందరినీ వెంటనేసుకొని తిరగడంతో ఎమా బిజీ నా సైకిల్ పైన ఎక్కి బజారుకు తిరగని పిల్లలు ఒక్కళ్ళు కూడా లేరు మా పవన్ హైకీ మైకీమ్ అని అడిగేవాడు వాడి కోసం ఐకీమ్ కరిగిపోకుండా సైకిల్ ఎంత స్పీడ్గా తొక్కేదన్నంటే మా జిల్లాలో లేడీస్ సైకిల్ రేస్లో సెకండ్ వచ్చేంత సినిమాకో బజార్కో పిల్లల్ని తీసుకెళ్తే ఎవరి పిల్లలు అని ఎవరైనా అడిగితే అక్కయ్యల పిల్లలు అని వచ్చేది కాదు మా పిల్లలే అనేదాన్ని నిజమే మా పిల్లలకన్నా ముందు వచ్చిన పిల్లలు ఈ పిల్లలందరూ వీరిలో చాలామంది అమెరికాలో ఉన్నారు ఆ మధ్య అమెరికా వెళ్ళినప్పుడు ఇంటింటికి వెళ్ళి అందరినీ చూసొచ్చాను మున్సిపల్ రాణి ఎనిమిదవ తరగతి నుంచి పదవ తరగతి వరకు మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో చదువు తక్కువ వినోదం ఎక్కువ పొందాం ఈ స్కూల్స్ ఎలా ఉంటాయంటే చదువుకోవాలి అనుకునే పిల్లలు చదువుకోవచ్చు మిగిలిన పిల్లల బాధ్యత స్కూల్ది కాదు చదువుకుంటే చదువుకోండి లేకుంటే మీ కర్మ అన్నట్టుండేది చదువు బాగా చెప్పే సిన్సియర్ టీచర్లు ఉండేవాళ్ళు వీళ్ళ ముఖానికి చదువెందుకు అని వదిలేసే టీచర్లు ఉండేవాళ్ళు ఎనిమిదో తరగతిలో మొత్తం అన్ని సబ్జెక్టులకి ఒక్క తెలుగు తప్పించి మిగిలిన టీచర్లు అందరూ చదువు చెప్పని వాళ్ళే వచ్చారు అందుమూలంగా మనకి చదువు అంటే ఉన్న కాస్తంత ఇంట్రెస్ట్ కూడా పోయింది నోట్స్ కూడా రాసేదాన్ని కాదు పైగా ఎనిమిదో తరగతి అంటే అంత ఇంపార్టెంట్ కాదు అన్నట్లుండేవాళ్ళు మొత్తానికి ఇక్కడ కూడా క్లాస్ లీడర్ అయ్యాం క్రియేటివ్ అలర్ చేసేదాన్ని ఒక వర్గం పిల్లలు మున్సిపల్ బడిలో ఎక్కువగా ఉండేవాళ్ళు పదవ తరగతి వరకు వాళ్ళకది పెళ్ళి చదువు అందుకే బడికి వచ్చేవాళ్ళు చక్కగా తయారయ్యి పుస్తకాలు నీట్గా అట్టలు వేసుకుని మొత్తం ప్రిపరేషన్ అంతా చాలా పకడ్బందీగా ఉండేవాళ్ళు చదువు మీద ఇంట్రెస్ట్ నిల్లు వీళ్ళంతా నా ఓటు బ్యాంకు లీడర్ ఎలక్షన్ జరిపితే ఎనభై శాతం ఓట్లు మనకే నాలా స్పీడ్గా అల్లరిగా భయపడకుండా ఉండటం వాళ్ళకి తెలియదు అందుకు నన్ను అడ్మైజ్ చేసేవాళ్ళు పాపం నన్ను వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళటానికి తెగ పోటీ పడేవాళ్ళు నోట్సులు రాసి పెట్టడం బొమ్మలు గీసి పెట్టడం చేసేవాళ్ళు అసైన్మెంట్లు యూనిట్ పరీక్షలు నేనే రాసుకునేదాన్ని ఎందుకంటే చదువులో నేనే కొంచెం బెటర్ వాళ్ళకంటే బట్టి వేయటం అవమానం క్లాసులో పాఠం విని అదే నా మాటల్లో రాసేదాన్ని శారదా టీచర్ అని ఒక సోషల్ టీచర్ వచ్చేది సొంత కవిత్వం రాస్తే ఎలా అని అరిచేది కానీ మార్కులు వేసేది బాగానే ఎందుకంటే సాంఘిక శాస్త్రం మన అభిమాన సబ్జెక్టు కదా మా స్కూలు మగపిల్లల స్కూలు ఒకే పెద్ద కాంపౌండ్లో విడివిడిగా ఉండేవి మధ్యలో కామన్ బిల్డింగ్లో మా టీచర్స్ స్టాఫ్ రూమ్ మా క్లాసులు కొన్ని కింద కొన్ని అబ్బాయిల క్లాసుల పైన ఉండేవి పైకి వెళ్లే మెట్ల దగ్గర వాళ్ళని దాటుకుని వెళ్ళటానికి ఆడపిల్లలు భయపడేవాళ్ళు అబ్బాయిలు నిల్చుని వాళ్ళు కాదు అమ్మాయిల పేర్లు తెలిస్తే పెద్దగా పిలుస్తుండేవాళ్ళు ఒకసారి నేను ఒక అబ్బాయిని ఇట్రా అని పిలిచి నీ పేరేంటి అని అడిగే అంతే నేను అక్కడి నుంచి వెళ్తే అబ్బాయిలు సైలెంట్గా తల ఉంచుకుని వెళ్ళేవాళ్ళు ఉదయం స్కూల్ లోపలికి వెళ్ళే గేటు అమ్మాయిలకి అబ్బాయిలకి ఒకటే అమ్మాయిల్ని ముందు పంపేవారు కొద్దిగా ఆలస్యమైన అమ్మాయిలకు దారి ఇవ్వకుండా ఏడిపిస్తుండేవాళ్ళు సైకిల్ వేసుకొని కరెక్ట్గా మూడవ బెల్లు అదే లాస్ట్ అన్నమాట అప్పుడు గేట్లో ఎంట్రీ ఇచ్చేవారు రాణి మగ మగపిల్లల సైకిళ్ళు అడ్డు ఉంటే చిన్నగా ఏదో ఒక సైకిల్కి డాష్ ఇచ్చి రెండు చేతులు కట్టుకుని ఒక కాలు నేల కానించి సీరియస్గా ముఖం పెట్టి ఏయ్ సైకిల్ తీ అని అంటే కామ్గా అందరూ తప్పుకునేవాళ్ళు ఆలస్యంగా వచ్చి మగపిల్లల్ని తప్పుకోమని అడగలేక ఆగిపోయిన ఆడపిల్లలంతా మనల్ని బాహుబలిని చూసిన ప్రజల లెక్క చూసేవాళ్ళు ఆత్మవిశ్వాసం ఉన్న ఆడపిల్లలంటే మగపిల్లలకు ఎంత భయమో ఒకసారి బాయ్స్ హై స్కూల్ మాస్టర్కి చెప్పాను ఇలా జరుగుతోంది ఉదయం పూట అని అప్పుడు ఆయన వీరాస్వామిని అక్కడ పెట్టాం కదా అనేసి నా మాట పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు వీరాస్వామి హై హైస్కూల్ అటెండర్ వాడు ఎలా అంటే అమ్మాయిల్ని కావాలని గేటు దగ్గర ఆపేవాడు అబ్బాయిల అల్లరి చేష్టలకు వీలుగా అప్పుడు నాకు అర్థమైంది బాయ్స్ హై స్కూల్ వాళ్ళంతా ఒకటి అని మా హెడ్ మిస్ట్రెస్ కూడా ఏమీ చేయలేరని వీరాస్వామి నాలుగు రోజుల తర్వాత మగపిల్లల్ని ఆపి ఆడపిల్లల్ని పంపడానికి మొదలుపెట్టాడు అది కదా మున్సిపల్ రాణి తడాఖ అంటే మున్సిపల్ కమిషనర్ మా బావగారి స్టూడెంట్ వీరాస్వామి ఉద్యోగం ఆయన చేతిలో వీరాస్వామి మన చేతిలో నన్ను చూసి తిట్టలేక ఏమి దేవుడమ్మా ఏమి భగవంతుడమ్మా వెళ్ళు అని మనం లేటుగా వెళ్ళినా మూసేసిన గేట్ తీసి మరీ పంపించేవాడు ఇక్కడితో వసుధారాణి రూపెన గుంట్ల రచన టోకెన్ నంబర్ ఎనిమిది మూడవ భాగం పూర్తి అయింది ఆలకించినందుకు ధన్యవాదాలు